నమస్తే, వెల్కమ్ టు హాష్టాగ్ యూ. నేను మీ రాజేష్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి బలమైనటువంటి బీజేపీని ఎదుర్కోవడానికి ఇండియా పేరుతో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఎన్నికలకు ముందు కూటమిలో విభేదాలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఈ నాందికి, అంటే ఈ విభేదాలకు నాంది ఖచ్చితంగా దీదీయే ఆద్యం పోసారని చెప్పుకోవాలి. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కూటమికి ఒకసారిగా షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా ఆమె ప్రకటించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారు. అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామంటూ కూడా మమతా బెనర్జీ కొంత సంచలనంగా వెల్లడించారు. అయితే బెంగాల్ వరకు సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్తో కూడా మా పార్టీ ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, బెంగాల్లో కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తామని ఎప్పుడూ చెప్తూనే ఉన్నామంటూ కూడా ఈ అంశంపై మేము ఇప్పటివరకు ఆ పార్టీలో ఎవరితో కూడా మాట్లాడలేదు, నేను ఎవరికి కూడా చాలా ప్రతిపాదనలు ఇచ్చాను కానీ వారు వాటిని తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటూ కూడా ఆమె చెప్పారు. దేశంలో మిగతా చోట్ల ఏమి జరుగుతున్నాయి దాని గురించి నాకు ఆందోళన లేదు, కానీ మాది సెక్యులర్ పార్టీ, బెంగాల్లో మేము ఒంటరిగానే బీజేపీని ఓడిస్తాం, ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా మమత స్పష్టం చేశారు. అయితే ఇవాళ మమతా బెనర్జీ ఎన్నికలకు ముందే ఖచ్చితంగా ఇండియా కూటమిలో చీలిక తీసుకొచ్చారని చెప్పుకోవాలి, విచ్ఛిన్నమైంది ఇవాళ కూటమిని కూడా చెప్పుకోవాలి. మరోవైపు బెంగాల్లో మొత్తం 42 పార్లమెంట్ స్థానాలకు గాను రెండింటిని మాత్రమే కాంగ్రెస్ ఇవ్వడానికి టీఎంసీ ప్రతిపాదించినట్లు కూడా సమాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేస్తూ వస్తోంది మొదటి నుంచి కూడా. దీనికి బెంగాల్ సీఎం అంగీకరించినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రంజన్ చౌదరి ఆమెపై విమర్శలు గుప్పించారు. ఆమె అవకాశవాదని, సొంత బలంతోటే పోటీ చేయడం ఎలాగో కూడా కాంగ్రెస్కు తెలుసని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ పరిణామాల మధ్య బెంగాల్ సీఎం తాజాగా ప్రకటన చేయడం కొంత కొసమెరుపుగా చెప్పుకోవాలి. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు గెలుచుకోగా గత ఎన్నికల్లో 2కు పడిపోయినటువంటి పరిస్థితి, అది కూడా ఆ పార్టీతో పొత్తుకు టీఎంసీ అనాసక్తి కారణమని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి భారత్ జోడో న్యాయయాత్ర కూడా గురువారం బెంగాల్లోకి ప్రవేశించినటువంటి ఈ టైంలో మమత విమర్శలు గుప్పించడం కొంత కాంగ్రెస్ పార్టీకి షాక్ అంటున్నారు. వారు మా రాష్ట్రానికి వస్తున్నారంటూ కూడా ఇవాళ మమతా బెనర్జీ కలవరపాటు గురవుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సో ఇక మేము ఇండియా కూటమిలో భాగస్వామం అయినప్పటికీ కూడా దాని గురించి నాకు సమాచారం ఇవ్వాలని మర్యాద కూడా కాంగ్రెస్ పార్టీకి లేదంటూ ఆమె దుయ్యబడుతున్నారు. కాబట్టి బెంగాల్కు సంబంధించినంత వరకు కూడా ఎలాంటి సంబంధాలు లేవు అని కూడా తీవ్రమైనటువంటి అసహనం మమతా బెనర్జీ వ్యక్తం చేసింది. అయితే సోనియా గాంధీతో దీదీకి మంచి సాన్నిహిత్యం కూడా ఉంది, కానీ ఇటీవల కాలంలో ఆ సంబంధాలు దెబ్బతిన్నట్టుగా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇక బెంగాల్లో తన మిత్రపక్షానికి పోటీకి అనుసరించాల్సినటువంటి తాను వ్యతిరేకిస్తున్నట్టు కూడా గతంలో కూడా స్పష్టం చేశారు. భారత్లో ఇండియా ఉంటుంది, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పోరాడుతుంది, బెంగాల్లో తృణమూల్ మాత్రమే బీజేపీ గుణపాఠం చెప్పగలదు, అది దేశానికి విజయ పంతాన్ని చూపగలదు అని ఆమె స్పష్టంగా చెప్తూ వస్తుంది. తాజాగా పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని కూడా ఆ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భగవంత్ మాన్ బుధవారం స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్కి ఇక ఒకే రోజుల్లోనే 2 షాక్లు తగిలాయని చెప్పుకోవాలి. 2024 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదంటూ కూడా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. సో ఇక పంజాబ్లో మొత్తం 13 లోక్సభ సీట్లలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా పంజాబ్లో మొత్తం ఆ 13 సీట్లు గెలుచుకుంటుందని కూడా బుధవారం భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు. సో ఈ ఏడాది ఏప్రిల్ మేలో జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆప్ అలాగే కాంగ్రెస్ల మధ్య సీట్ల పంపకాలపై కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాన్ ఈ వ్యాఖ్యలు చేయడం కొంత కొసమెరుపుగా చెప్పుకోవాలి. కాగా పంజాబ్లో సీట్ల పంపకాల చర్చలను ఆప్ అలాగే కాంగ్రెస్లు నిలిపేస్తున్నట్లు కూడా తెలిపింది. సో ఇక మాన్ వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలకు కొంత ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కానీ ఆప్ తృణమూల్ కాంగ్రెస్ రెండు విపక్ష ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నప్పటికి కూడా ఇవాళ ఇద్దరు పార్టీలు రెండు పార్టీలు ప్రకటనలు కొంత కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఇండియా కూటమిలో ఇవాళ విచ్ఛిన్నం కొంత నాంది దీదీ పోస్తే దానికి ఆద్యం ఆ పార్టీ పోసింది. ఖచ్చితంగా కూడా ఈ రెండు పార్టీలు బయటికి వెళ్ళిపోతే ఓవైపు రెండు పార్టీలు, ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అలాగైపు తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఒకవైపు బెంగాల్లో అధికారంలో ఉన్నారు ఆపు రెండు చోట్ల, ఢిల్లీ అండ్ పంజాబ్, ఇట్లా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు ఇవాళ ఇండియా కూటమిలో మేము కొనసాగలేం, సీట్ల పంపకాల్లోనే తేడా వచ్చింది అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కూటమికి మనుగడ తక్కువని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ కూటమి విచ్ఛిన్నమైందో ఖచ్చితంగా బీజేపీకి కొంత అడ్వాంటేజ్ కాబోతుంది పార్లమెంట్ ఎన్నికలను ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు సీట్ల పంపకాల మీదే వీళ్ళు ఇంత కొట్లాడుతూ కొంత దీంట్లో ఉన్నటువంటి విభేదాలు బయటకు వస్తున్నటువంటి తరంలో ఖచ్చితంగా ఇట్లాంటి కూటమిని నమ్మి ప్రజలు ఎట్లా ఓటేస్తారనే చర్చ ప్రజల్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం ఇది పెద్ద గొడ్డలి పెట్టలాగా అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాష్టాగ్ యూ.